హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధీ టాక్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలి నా దేవుని మనసారా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటనేది మీకు అర్థమైపోయింది కదా. థంబ్నైల్ చూడగానే ఈ టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేశారనుకోండి, సో నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. అంటే నా వీడియోస్ ఇలాంటి నచ్చుతున్నాయి, ఇంకా కొన్ని చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కాబట్టి వీడియోని లైక్ చేయండి, ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే, ఓకేనా? ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మామూలుగా అమ్మాయిలు ఏంటంటే పెళ్ళి మాట వచ్చేదానికి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట. అంటే ఎట్లాంటి అబ్బాయి వస్తాడో ఏంటో, ఎలా ఉంటాడో, బాగుంటాడా బాగుండడా, మెంటాలిటీ ఎలా ఉంటుంది, అందంగా ఉంటాడా, మహేష్ బాబులా ఉంటాడా, ఇలా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు కదా. సో ఎప్పుడైతే పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలకైతే ఈ క్వశ్చన్స్ అయితే ప్రతిరోజు మనసులో ఉంటాయన్నమాట. ఏంటంటే మామూలుగా 25 ఇయర్స్ అమ్మా నాన్న దగ్గర పెరుగుంటారు కదా, ఎంతో ముద్దుగా అల్లారు ముద్దుగా గారాభంగా పెరుగుంటారు. సో అలాంటిది పెళ్ళైందనుకోండి, సో అదర్ పర్సన్తో ఉండాలి. ఆ వచ్చే పర్సన్ ఎలా ఉంటాడో, అంటే మంచిగా ఉంటాడు, అర్థం చేసుకునేవాడు ఉంటాడా, లేకపోతే ఎలా ఉంటుందన్న టెన్షన్ కూడా ఉంటుందన్నమాట. సో చూస్ చేసుకోవడంలో కొంచెం టెన్షన్ గందరగోళంలో పడుతూ ఉంటారనమాట. అంటే ఈ అబ్బాయి నాకు కరెక్టేనా, లేకపోతే సూట్ అవుతాడా మనకి, సెట్ అవడా లేదా అని ఇలాంటి పెళ్ళి అనే పెళ్లి మాటలు వస్తాయి కదా. సో అప్పుడు వచ్చి చాలామంది అమ్మాయిలకైతే ఈ డౌట్స్ చాలా ఉంటాయన్నమాట. ఎందుకంటే పెళ్ళి అనేది మన లైఫ్లో ఒకేసారి జరిగే మధురానుభూతి కదా. అంటే మళ్ళీ మళ్ళీ రాదు కదా, పర్టికులర్ మన ఇండియా, అదర్ కంట్రీ అయితే వదిలేయండి, మన ఇండియాలో మాత్రం అమ్మాయికి అయితే ఒక్కసారి మాత్రమే కదా జీవితంలో పెళ్ళి అనేది జరిగేది. కాబట్టి ఈ చేసుకునే పెళ్ళిలో ఏంటంటే మనకు సెట్ అయ్యే వాళ్ళని, మనకు మంచిగా అంటే అన్ని క్వాలిటీస్ మంచిగా ఉన్న అతన్ని చూస్ చేసుకోవాలన్నమాట. లేట్ అయినా కూడా అబ్బాయిని మంచివాడా లేదా, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అందం కూడా కాదు మంచి అనమాట. అంటే అతని మెంటాలిటీ ముఖ్యం, మెంటాలిటీని చూసి అమ్మాయిలు అయితే పెళ్ళి అనేది చేసుకోవాలన్నమాట. అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఆనందంగా వాళ్ళ లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తారనమాట. సరేనా, అయితే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే ఎలాంటి అబ్బాయిని అమ్మాయిలు ఇష్టపడతారు పెళ్ళి చేసుకోవడానికి అనేది వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు ఏంటంటే దేని ఎవరిని ఇష్టపడతారంటే ఏమంటారు, అందరితో కలిసిపోయేవారిని, అంటే వాళ్ళ ఫ్యామిలీతో కావచ్చు, వాళ్ళ చుట్టాలతో, వాళ్ళ ఫ్రెండ్స్తో, అందరితో బాగా కలిసిపోయేవారిని. ఆ అమ్మాయితో అంటే ఒక ఫ్రెండ్ లాగా ఉంటారు కదా, సో మాటలతో బాగా కలిసిపోయే అబ్బాయిని అయితే అమ్మాయిలు బాగా ఇష్టపడతారనమాట. అలాంటి అబ్బాయినే చేసుకోవడానికి ఎక్కువగా 99% ఇంట్రెస్ట్ చూపిస్తారు. బాగా కలిసిపోయే అబ్బాయిని ఇష్టపడతారనమాట. ఇంకా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటే స్వేచ్ఛనిచ్చేవాళ్ళని, అంటే పెళ్ళి తర్వాత కూడా అంటే తనకు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రీడము, సో అత్తగారి ఇంటికి వచ్చినా కూడా అలాంటి ఫ్రీడమ్, అంటే ఆంక్షలు పెట్టకుండా ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇది చేయొద్దు అది చేయదు అని వంకలు పెడుతూ ఉంటారు, ఆంక్షలు పెడుతూ ఉంటారు కదా. సో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టని అబ్బాయిని అయితే ఇష్టపడతారనమాట అమ్మాయిలు. ఇంకా థర్డ్ వచ్చేసి ఏంటంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటే అబ్బాయికి ఏంటంటే యాక్టివ్గా ఉండాలి, అంటే లేజీగా ఉండకుండా ఏ విషయంలో అయినా సరే తనకంటే యాక్టివ్గా ఉండే అబ్బాయిని బాగా ఇష్టపడతారనమాట. ఇద్దరు బద్ధకంగా ఉన్నారనుకోండి, సో చాలా కష్టం కదా. సో అమ్మాయిలో అబ్బాయిలో ఎవరు ఎప్పుడు కానీ ఒకరైతే చాలా యాక్టివ్గా ఉండాలన్నమాట. సో అలాంటి అబ్బాయిని ఇష్టపడతారు. ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే గౌరవంగా చూసుకునేవాడిని, అంటే 10 మందిలో నా భార్య చాలా గ్రేట్ ఇలా పొగుడతారు కదా, సో ఇలాంటి అబ్బాయిని కూడా చాలా ఇష్టపడతారనమాట. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే సర్దుకుపోయే మెంటాలిటీ, అంటే రాజీ పడడం. ఇప్పుడు ఏదైనా గొడవ పడింది అనుకోండి, అంటే ఆర్గ్యూ చేయకుండా, చిన్నదానికి ఆర్గ్యూ చేయకుండా సర్దుకుంటారు కదా, అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళనైతే చాలా ఇష్టపడతారు. ఇది అయితే చాలా ముఖ్యమండి, ఎందుకంటే ఇద్దరూ గొడవ పడితే సో వాళ్ళ బంధం అనేది బ్రేకప్, అంటే గొడవలు వచ్చింది అనుకోండి కొంచెం చీలికలు వస్తాయన్నమాట. అలా కాకుండా ఇద్దరిలో ఎవరో ఒకరు కనుక రాజీ పడినట్లయితే ఎన్ని గొడవలు వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు ఒకటిగా హ్యాపీగా ఉంటారనమాట. సో ఇలా రాజీ పడే అబ్బాయిని అయితే ఇష్టపడతారనమాట. ఇంకా ఏంటంటే అందం కంటే కూడా, ఇప్పుడంటే కొందరు అందానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారనుకోండి, బట్ బేసిక్గా అయితే అమ్మాయిలు అయితే ఏంటంటే మనసుని చూస్తారనమాట, అంటే మెంటాలిటీ మంచిగా ఉండాలి అనేది చూస్తారనమాట. సో అతని క్యారెక్టర్ ఎలాంటిది అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అతను అంటే ఇతనికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, లేకపోతే అంటే మనం చేసుకు
పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయికి అమ్మాయితోనే ఉండాలని చాలా మంది ఇష్టపడతారన్నమాట. అంటే ఇతనికి ఎలాంటి దురలవాట్లు ఉండకూడదని కోరుకుంటారు. ఇలాంటి ఇలాంటి హ్యాబిట్స్ లేని అబ్బాయిని, అంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ లేని అబ్బాయిని అమ్మాయిలు అయితే చాలా ఇష్టపడతారన్నమాట. అండ్ అలాగేంటంటే మీరు ఏదైనా ఒక వర్క్ పని చేశారనుకోండి, అలాంటి మీకు సపోర్ట్గా నిలుస్తారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా జాబ్ చేయాలనుకున్నారనుకోండి, మీ అంతా వారి ఇంట్లో వద్దన్నారు, సో అప్పుడు మీ హస్బెండ్ మీకు సపోర్ట్గా నిలుస్తాడు కదా. సో ఏం కాదు చేయనివ్వని అని సపోర్ట్ చేస్తారు. ఇలాంటి సపోర్ట్ చేసే అబ్బాయిని ఇష్టపడతారన్నమాట. ఇంకా ఏంటంటే కొందరికి చిన్న చిన్న కోరికలు ఉంటాయి, మీ కోరికలని ఇష్టపడే వాళ్ళని కూడా వాళ్ళు లైక్ చేస్తారని, అంటే మీకు రకరకాల డ్రెస్సులు వేసుకోవాలని ఉంటుంది, సంథింగ్ కోరికలు ఉంటాయి కదా అమ్మాయిలకి. ఈ కోరికలను తీర్చే అబ్బాయి అంటే కూడా చాలా ఇష్టపడతారనమాట. అంటే కోరికలు అనంతం అనుకోండి, సో ఎన్నో కోరికలు ఉంటాయి, బట్ మినిమం తన చిన్న చిన్న కోరికలన్నింటినీ కాదనకుండా తీర్చే అబ్బాయిని బాగా అమ్మాయిలు అనేది లైక్ చేస్తారనమాట. అమ్మాయిలు ఏంటంటే తను ఏదన్నా విషయాలు షేర్ చేస్తుంది అనుకోండి అబ్బాయితో, సో ఎన్నో విషయాలు చెప్తుంది కదా, ఓపిగ్గా వినే హస్బెండ్ అంటే చాలా ఇష్టం అనమాట. తన మాటల్ని చాలా ఓపిగ్గా వినే అబ్బాయిని ఆ అమ్మాయి అయితే చాలా ఇష్టపడుతుంది అనమాట. అలాగే టేస్ట్లు కూడా ఒకేలా ఉండే అబ్బాయిని అయితే బాగా ఇష్టపడుతుంది. అంటే ఇప్పుడు తనకు ఏంటంటే ఇప్పుడు తను నాన్ వెజ్కి ఇష్టం అనుకోండి, అబ్బాయి కూడా నాన్ వెజ్, ఇప్పుడు ఈమెకి ఏవైతే ఫుడ్ విషయంలో అవి ఇష్టమో, అంటే ఫుడ్ కానీ ఏదైనా సరే ఈమె ఇష్టాలు ఇతని ఇష్టాలు కూడా సేమ్ ఒకేలా ఉన్నాయనుకోండి, సో వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఇలాంటి అబ్బాయిలని అయితే అమ్మాయిలు బాగా పెళ్లి చేసుకోవడానికి బాగా ఇష్టపడతారు, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలని అయితే అనమాట. అలాగే ఏంటంటే సానుకూల ఆలోచనలు, అంటే ఇప్పుడు తన థింకింగ్ అబ్బాయి థింకింగ్ ఒకే టైప్లో ఉందనుకోండి, అంటే దగ్గర దగ్గరగా ఆలోచన విధానం ఒకే విధంగా ఉండే అబ్బాయిని కూడా అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి బాగా ఇష్టపడతారంట. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానిలో ఒక క్లారిటీ ఉండే అబ్బాయిని అమ్మాయిలు బాగా ఇష్టపడతారనమాట. మరి ఇవన్నీ ఎలా తెలుస్తుందండి అనుకోవచ్చు. అంటే పెళ్ళికి ముందు ఇప్పుడైతే మాట్లాడుకోవట్లేదు, ఇప్పుడైతే పెళ్లి చూపులు మాట్లాడుకుంటున్నారు కదా, అంటే నా ఇష్టాలు ఇవి, అంటే నా హ్యాబిట్స్ ఇవి, సో ఒకరికొకరు అన్నీ మ్యాచ్ అయితేనే పెళ్ళి అనేది చేసుకుంటున్నారు కదా. సో ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిల్ని అమ్మాయిలు ఎక్కువగా పెళ్లి చేసుకోవడానికి ఈ రోజుల్లో బాగా మొగ్గు చూపుతున్నారనమాట, ఇష్టపడుతున్నారనమాట. సో ఇవి ఫ్రెండ్స్, నేను కొన్ని అయితే మిస్ అయినాయి అనుకుంటాను, నాకు చాలా వరకు అయితే కవర్ చేశాను. సో ఇవి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిల్ని అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి బాగా ఇష్టపడతారండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఓకేనా. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం డైలీ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. సపోర్ట్ మీ గాయస్, ఒక లైక్ చేయండి, ఓకేనా. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తాను అనమాట, ఓకేనా. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్, థ్యాంక్ యూ ఫర్